వెంటనే ఫోన్లు మతోన్మాదులు ఫోన్లు అది తీసేయండి చంపుతామని బెదిరించారు కహాని కాదు నేను చెబుతుంది అంటే ఏ రేంజ్లో తగిలితే దిమ్మదిరిగా ఆ డైలాగ్ వాడారు సరిగ్గా తగిలింది అంటే ఎట్లా తగిలింది తెలుసా ఇది వింటే మన వాళ్ళు ఖచ్చితంగా కన్వీన్స్ అవుతారు సత్యదర్శన పుస్తకం వందల ఫోన్లు బెదిరింపు ఫోన్లు వందల ఫోన్లు ఒకటి కాదు రెండు కాదు వందలాది ఫోన్లు బెదిరింపు ఫోన్లు ఆ పుస్తకాన్ని ఆపేసేయండి ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయండి అని తప్పేందో చూపించి అప్పుడు చూద్దాం అన్నాడు నీకు దగిలిన నొప్పి ఏంది ఇందులో ఉన్న తప్పేంది చెప్పు ఒకటైతే డైరెక్ట్గా అన్నాడు వామ్మ ఆ పుస్తకం చదివితే మా వాళ్ళు మారిపోతారండి ఏంటి మీరు అన్నాడు అది రక్షణలోకి రావాలనే కదా రాసింది మరి మీ అబద్ధాల్లోంచి మీ మోసాల్లోంచి మీ వంచనల్లోంచి మీ దుర్మార్గాల్లోంచి బయటకు వచ్చి ఆ మూఢత్వంలోంచి బయటకు వచ్చి సత్యంలోకి వచ్చి వెలిగించబడాలి బాగుపడాలి నిత్య జీవానికి రావాలి నీతిమంతులుగా తీర్చబడాలనే కదా నాయన నాయ రాసింది మా వాళ్ళు మారిపోతారు సార్ మారాలి బతుకులు మార్చుకోవాలి జీవితాలు మార్చుకోవాలి గొడవైపోయింది సార్ చాలా ఇబ్బంది పడతారు మీరు ఆహా ఇక్కడ బలిపీఠం మీదకి వచ్చింది ఎందుకు ఇబ్బందులు తప్పించుకోవడానికి కాదు ఇబ్బందులు ఎదుర్కోవడానికే రంగస్థలం మీదకి వచ్చాం ఇబ్బందులు ఎదుర్కోవడానికే వేదిక మీదకి వచ్చాం బలి ఎక్కాం నువ్వు ఎంత బెదిరించినా ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా లెక్క చేసేది లేదరా నేను ఉండేది ఫలానా ఏరియారా చంపేది ఏదో సంపు ఏమైంది వస్తాను నేను కూడా వస్తాను హతసాక్షిగా మారడం కంటే నాకు ఉంది ఒక్కసారి పోయి ఆ వరసలో పేతురు పౌలు వ్యవహాన్లు వరసలో నిలబడతా పోయి ఎప్పుడన్నా సచ్చేదే ఎప్పుడన్నా సచేదే అదేది ఏ సైవ్ కోసం వచ్చానంటే ఎగ్దాం కిరీటింగ్ వచ్చేసింది నెంబర్ వన్లో పోయి నిలబడతా ప్రాణం కాపాడుకోవడానికి కాదు రా సేవకు వచ్చింది ప్రాణం పెట్టడానికి వచ్చింది ప్రాణం పెట్టడానికి వచ్చాం బతకడానికి కాదురా సేవకు వచ్చింది అనేక మందిని బతికించడానికి వచ్చాం దేవుని పని ఇచ్చడానికి దేవుని పని చూడండి గుర్తుపెట్టుకోండి మతోన్మాదులు కదిలారు అంటే మనది ఎంత దెబ్బ తగిలితే కదిలారో అర్థం చేసుకోవాలి నొప్పి బుట్టి కుయ్యో కుయ్యో కొయ్యో కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారంటే ఏ రేంజ్లో తగిలితే కొట్టుకుంటున్నారు అర్థం చేసుకోండి నవ్వుకోండి అంతే చిరునవ్వు నవ్వటం పో వెధవాయి అని పక్కన నెట్టేయటమే దేవుని స్తోత్రం హల్లెలూయా